ఫ్యాక్ట్ నెంబర్ వన్. మీరు ఎప్పుడైనా గమనించారా, మన రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్క డిఫరెంట్ కలర్స్లో ఈ స్టోన్స్ ఎందుకు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వీటిని మైల్ స్టోన్స్ అంటారు. వీటికి ఉండే కలర్స్ బట్టి మనం ఏ రోడ్డు మీద ప్రయాణిస్తున్నామో తెలియజేస్తాయి. ఇప్పుడు రోడ్డు పక్క యెల్లో కలర్ మైల్ స్టోన్ ఉంటే మీరు నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నారని అర్థం. గ్రీన్ కలర్ మైల్ స్టోన్ ఉంటే స్టేట్ హైవే మీద ప్రయాణిస్తున్నారని అర్థం. అలాగే రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. బ్లూ కానీ బ్లాక్ కలర్ మైల్ స్టోన్ కానీ ఉంటే మీరు డిస్ట్రిక్ట్ రోడ్ మీద ప్రయాణిస్తున్నారని అర్థం. ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ ఉంటే మీరు ఒక విలేజ్ రోడ్ మీద ప్రయాణిస్తున్నారని అర్థం. ఇప్పుడు మీకు స్టోన్స్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిదీ మరణిస్తుంది, కానీ ఒక జీవి తప్ప, అదే జెల్లీ ఫిష్. సముద్రంలో ఉండే ఈ జెల్లీ ఫిష్కి మరణం లేదు. ఏదైనా ఇంకో జీవి చంపితే చావడం తప్ప ఈ జెల్లీ ఫిష్ చావదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఏదైనా వస్తువుని కొనేటప్పుడు ఆ వస్తువు ధరలు 399 అని లేదా 699 అని ఎందుకు ఉంటాయి? ఆ ఒక్క రూపాయిని తగ్గించి ప్రైస్ ఎందుకు వేస్తారు? ఇది ఒక మార్కెటింగ్ స్కామ్. ఇప్పుడు ఒక వస్తువు ధర 399 ఉంటే ఆ వస్తువు మనకి 300 వస్తుందని మన బ్రెయిన్ అనుకుంటుంది. అలాగే ఇప్పుడు ఒక వస్తువుని 399 కొంటే బిల్లింగ్ 399 వేస్తాడు, కానీ మనం 400 ఇస్తాం, ఆ ఒక్క రూపాయిని తిరిగి అడగం. ఆ ఒక్క రూపాయి వల్ల షాప్స్కి సంవత్సరంలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అలా వచ్చిన మనీకి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, ఎందుకంటే బిల్ 399 వేస్తాడు కాబట్టి. బిల్లింగ్లో ఉన్నదానికే ట్యాక్స్ కట్టాలి, ఎక్స్ట్రా వచ్చిందంతా పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు ప్రైజెస్ 299, 399 ఉంటాయని ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఒక ఫోటో దిగాలి అంటే 1 సెకండ్ పడుతుంది, కానీ మొదటిసారిగా తయారు చేసిన కెమెరాలో ఫోటో దిగాలి అంటే 8 గంటలు పట్టేది. అంటే మధ్యాహ్నం 1 గంటకి కూర్చుంటే రాత్రి 8 గంటల వరకు అక్కడే కూర్చోవాలి, అప్పుడు కానీ ఒక ఫోటో దిగలేము. టెక్నాలజీ ఎంత ఎలా అభివృద్ధి అయ్యిందో ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎందుకు స్కూల్ అండ్ కాలేజ్ బస్సెస్ యెల్లో కలర్లో ఉంటాయి? ఎందుకంటే మన కళ్ళు మిగతా రంగుల కన్నా పసుపు రంగుని ఫాస్ట్గా గుర్తిస్తుంది. అలాగే చీకటి సమయంలో కానీ మంచు ఉన్నప్పుడు కానీ కళ్ళు సరిగ్గా కనిపించవు. అలాంటి సమయంలో ఎదురుగా వచ్చే వెహికల్స్ ఈ పసుపు రంగుని ఈజీగా గుర్తించవచ్చు, దీనివల్ల యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అలాగే జేసీబీలు కూడా పసుపు రంగులోనే ఉంటాయి, ఎందుకంటే వీటితో ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు, ఈజీగా గుర్తించడం కోసం పసుపు రంగుల్లో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఒక కారు ప్రైస్ కన్నా దానికి ఉన్న నెంబర్ ప్లేట్ ప్రైజే ఎక్కువ. అవును, దుబాయ్లో ఒక బిజినెస్ మ్యాన్ 1 అనే కారు నెంబర్ ప్లేట్ని దాదాపు $14.6 million పెట్టి కొన్నాడు, అంటే మన ఇండియన్ రూపీస్లో 96 crore. కానీ ఇతను కారు ప్రైస్ 6 crore మాత్రమే. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.